Microsoft Excel, Power BI, Tableau, Python, SQL. ఇవన్నీ వచ్చండి, నాకు మంచి ప్యాకేజ్ కావాలి అంటారు. తీరా ఇంటర్వ్యూకి పిలిస్తే ఇవన్నీ వచ్చు, కానీ చాలా కొద్ది కొద్దిగా వచ్చండి. అతను మాత్రం నాకు అన్నీ వచ్చు, పెద్ద తోపునని ఫీల్ అవుతున్నాడు. కాస్త గట్టిగా టెస్ట్ పెడితే ఎక్సెల్లో చాలా ఫంక్షన్స్ అండి రావు. ఎక్సెల్ కాస్త డెప్త్ నాలెడ్జ్ కూడా లేదు, కానీ నేను డేటా సైంటిస్ట్ని అని చెప్పుకుంటున్నాడు. మనలో చాలామందికి ఉన్న రోగమే ఇది. ఒక ఈ టెక్నాలజీసే కాదు, చాలా టెక్నాలజీస్లో ఇదే చేస్తున్నారు, అందుకే ఉద్యోగాలు రావట్లేదు అంటాను. ఎందుకు ఈ విషయం చెప్తున్నాను అంటే, ఈరోజు పెట్రోల్ ఎలా ఉందండి, పెట్రోల్ బేస్డ్ సౌదీ అరేబియా, ఒమన్ దేశాలు ఎంత బాగా ఉన్నాయి. భవిష్యత్తులో పెట్రోల్ అయిపోవచ్చు, కానీ డేటా కూడా పెట్రోల్ని మించిన ఇంధనం అని చెప్తున్నారు ఎక్స్పర్ట్స్ అంతా. పెట్రోల్ లాగా ఒక రోజుకి అయిపోతుందా అంటే పెరుగుతుందే తప్పించి అయిపోదు. పెద్ద పెద్ద ఎంఎన్సీలు, గూగుల్, ఫేస్బుక్, ట్విట్టర్ ఇలాంటి వాళ్ళందరూ కూడా ఈ డేటాని ఎలా వాడుతున్నారో తెలుసు కదా. చిన్న ఎగ్జాంపుల్ మీకు అమెజాన్. అమెజాన్ వాడు చూడండి డేటా ఎంత బాగా పంపిస్తూ ఉంటాడో మనకి. సో ఇక్కడ డేటా సైంటిస్ట్ అనేది అద్భుతమైన కెరీర్ అండి. ఇక్కడ క్వాలిఫికేషన్స్తో నిమిత్తం లేదు. మంచి క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళు ఎంఎన్సీలో ట్రై చేయొచ్చు, ఎటువంటి క్వాలిఫికేషన్స్ లేవు అవుట్ ఆఫ్ అనుకునే వాళ్ళు స్టార్టప్లో ట్రై చేయొచ్చు. కానీ ఏదో ఒక దాని మీద పూర్తి డెప్త్ నాలెడ్జ్ వెళ్ళండి, మిగిలినవి కాస్త